బండ్లో వస్తుంటే ఫోన్ వచ్చింది సార్, మాట్లాడటానికి ఆపాను. సార్, ఎమ్మెల్యే గారు ఎందుకో ఫోన్ చేస్తూనే ఉన్నారు సార్. నీ పేరు చెప్పు. మళ్ళీ ఆయనే అనుకోండి సార్. ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, వచ్చాడా లేదా? వచ్చేసాను సార్. పెద్ద మొనగాడు అనుకుంటున్నావా నువ్వు? నేను ఊళ్ళో లేనప్పుడు నా కొడుకును లోపల పెట్టావంట? పెద్దంటి కుర్రాళ్ళు ఎవరో కూడా తెలుసుకోకుండా నడుచుకుంటున్నావా నువ్వు? నిన్న పబ్బులోంచి తీసుకెళ్లావే వాడు నా కొడుకు. అపోజిషన్కి తెలిస్తే నన్ను చింపి పారేయరు. యూనిఫామ్ వేసుకుంటే ఏమైనా చేస్తావా? ఇలా చూడు, నేను చెప్పేది బాగా విను. వాడిని బయటికి పంపించి నువ్వు ఏదైనా చేసుకో. అర్థమైందా? శివం సార్, ఆ ఇద్దరు పోరంబొగ్గాళ్ళని రిలీజ్ చేయి. ఏయ్ పదండ్రా, పదండి. మినిస్టర్ గారు నాకే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. పో. ఏయ్ వెళ్ళమన్నాగా. ఏంటి సార్? హలో డాడీ. ఓకే డాడీ. రే ఎవరా? మనసులో ఏం పెట్టుకో దీన్స్. వాడు అప్పుడప్పుడు వెళ్లే ప్లేసు. అందరి ముందు వాడిని నువ్వు కొట్టావని వాడికి కాస్త సిగ్గేసిందంట. కోపంలో ఉన్నాడు. లైట్గా పైన చేయి పెడతాడు, పట్టించుకోవద్దు. దానికి పైన వాళ్ళతో చెప్పి నీకేం చేయాలో అది చేస్తానులే. కానీ కుర్రాడి మీద నీ చేయి పడింది అనుకో, నువ్వు నుంచున్న ప్లేస్ కూడా నీకు సొంతం అవ్వదు. నా గురించి నీకు తెలుసు కదా. మా వీడే తీశాను. నీకు ఇచ్చింది తీమనేగా. షేర్ ఇచ్చేద్దాం మా. నిన్ను ఒక దెబ్బ కొడతాడు, పట్టించుకోవద్దు. నేను వీడే తీశాను, షేర్ ఇచ్చేద్దామా? లైట్గా పైన చేయి పెడతాడు, పట్టించుకోవద్దు. నేను వీడే తీశాను, షేర్ ఇచ్చేద్దామా? మావా నేను వీడే తీశాను, నేను వీడే తీశాను, షేర్ ఇచ్చేద్దామా? మావా వీడే తీశాను, షేర్ ఇచ్చేద్దామా? చిన్న పిల్లాడు, కుర్ర నా కొడుకు, స్టేషన్లో నన్ను కొట్టింది తలుచుకుంటే తట్టుకోలేకపోతున్నాను. ఎన్నో తప్పులు చేశాను, కానీ ఈ విషయంలో ఏమి చేయలేకపోతున్నానని ఆలోచిస్తున్నాను. వాడి దగ్గర కొట్టిన వీడియో ఉంది శివం, అది అలా ఎలానే మూవ్ అయ్యి యూట్యూబ్లో వచ్చింది అనుకో, నా మర్యాద అంతా పోతుంది. ఇప్పటి వరకు చూసినట్టు ఏ ఫోను రాలేదు. దానికన్నా ముందు ఎలాగైనా ఆ ఫోన్ని కొట్టేయాలి. అధికారం చేతిలో ఉందానే కదా సార్, ఒక అక్కిష్టు స్టేషన్ లోపలికే వచ్చి పోలీసుని కొట్టి వెళుతున్నాడు. తప్పు సార్, వాడిని మీరు వదిలింటూ కొడు సార్. వాడికి ఏదో గుణపాఠం నేర్పాలి. బావులాగా కాటడానికి వేచి ఉన్నాను శివా. నేనిప్పుడు వాడిని కొట్టే దెబ్బలు మర్యాద తెలియని వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కూడా తెలియాలి. ఒలి జిమ్ మీద పడతావేంట్రా? బ్రేక్ వేయకపోతే పైకి వెళ్ళిపోయేవాడివి. పోలీసులే పంపారు దేవుడు. కొంచెం బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ లో వచ్చి నన్ను చంపేయండి సార్. ఎవరో తెలియదు సార్. నీ సమస్య ఏంట్రా? అమ్మాయి సార్, అమ్మాయి. ఇంకేం కారణం ఉంటుంది అబ్బాయిలు చనిపోవడానికి? తను పాటిక వచ్చింది, పెళ్లి చేసుకోమంది, సారీ అని చెప్పాను. కానీ అమ్మాయిని అడిగితే అందంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటాను అంటుంది. నా మొహం నచ్చలేదు సార్. ఎవరు సార్ వాడు? ఎమ్మెల్యే కొడుకు. వాడి దగ్గరికి వెళ్ళగలనా? నేను చచ్చిపోతాను సార్. నన్ను వదలండి సార్. వాడి ఫోటో ఉందా? ఉంది ఉంది. ఇదిగో ఇదిగోండి సార్, బాగా చూడండి సార్. నేనేం చేయగలను సార్? నేను చచ్చిపోతాను సార్. నేను చచ్చిపోతాను. నువ్వెందుకు రక్షావాలి? ఆ అమ్మాయికి ఏదైనా ఆపద వస్తే వీడొస్తాడా? అయ్యో, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు సార్, వచ్చేస్తాడు సార్.
అయితే నేను చెప్పినట్టు చెయ్యి. నైట్ 12 తర్వాత నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళు. నువ్వు తనతో క్లోజ్గా ఉన్నట్టు ఫోటో తీసి వాడికి పంపించు. ఏవి అర్థం కాక పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. అప్పుడు వాడిని పట్టుకో, నరుకు, ఏమైనా చేసుకో. నీ పక్కన నేనుంటాను. ఐఫోన్ బావా, ఐఫోన్ దొరికిందిరా. నేను చెప్పేది విను. జానీ తీసుకుని 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి. ఎక్కడికి వెళ్తున్నావు? అది సత్య ఫోన్ సార్. అందులో మీరు పంపమ్మని ఫోటో ఉంది, వీడియో కూడా అందులోనే ఉంది సార్. వీడియో సార్? జమున నాకు సొంతం రా, నువ్వు తన దగ్గరికి రాలేవు రా. మొగడువైతే ఇప్పుడు రారా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరకేయకపోతే ఎమ్మెల్యే కొడుకని పొగర్ని. ఇప్పుడు అదే అధికారం నా దగ్గర, పోలీస్ అధికారం. పిచ్చట్రా, ఎందుకని వీడియో తీసి పంపావు? ఇప్పుడు ఆ ఫోన్ వెతుకుంటూ పరిగెత్తాలా? నీకు పోయి హెల్ప్ చేశాను చూసావా? సాయం అని చెప్పకండి సార్. నా లెక్క ప్రకారం చూస్తే మీకు వాడికి ఏదో పోత పగలున్నాయి. అదంతా నా సహాయంతో మీరు తీర్చుకున్నారు. పోలీసుల బుద్ధి నాకు తెలీదా? అందుకనే పోలీసులను కూడా ఇరికించి పంపాను. నిన్నెందుకు నేను వేసేయాలి? ఎన్నో ఫోన్ మ్యాటర్లు ఉన్నాయి, అందులో ఇదో ఒకటి. ఇప్పుడు వెళ్ళాడు చూసావా? వాడిని పట్టుకుని లోపలేశానంటే అంతా అయిపోయింది. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి కొడతావా? చావరా. ఐఫోన్ కోసమే ఆ ముగ్గురు ఎమ్మెల్యే కొడుకుని చంపారని ఆ నింద వాళ్ళ మీదేశాను. సార్ ప్రతిగా ఉన్నాడు సార్. ఫోన్ ఉందా అని చెక్ చేయి. లేదు సార్. ఫోన్ లేదా? ఇప్పుడు వెళ్ళాడు చూసావా? వాడిని పట్టుకు లోపలేశానంటే అంతా అయిపోతుంది. దెంచు. మరుసటి రోజు పొద్దున అదే నిజమని నిన్ను నమ్మించాను. ఆ ఇద్దరిలో ఒకరిని పట్టుకుని ఐఫోన్ కోసమే చంపారని ఎంక్వైరీని మార్చాను. ఫోన్ ఎక్కడరా? ఎక్కడ దాచిపెట్టావు? నిన్ను రప్పించి నీ చేతితో వాడిని చంపించాను. ఎప్పుడు రవి వరకు వెళ్ళావో నా పేరు బయట ఉండకూడదని నీకన్నా ముందు నేను నేసేశాను. ఇవన్నీ చేసింది కూడా నేనే. నిన్ను పిచ్చోడి చేసి ఇక్కడ నిలబెట్టింది నేనే. నా మీద ఉన్న తప్పుని కప్పి పుచ్చడానికి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వేసేస్తాను, నిన్ను వేసేస్తాను. Huh!
మీకు ఎమ్మెల్యేకి మధ్య గొడవ అయితే మీరు మీరు కొట్టుకొని చావచ్చు కదా సార్. ఎందుకు సార్ మాలాంటి వాళ్ళని చంపుతున్నారు? నా ఫ్రెండ్స్ ఏం తప్పు చేశారు సార్? అన్యాయంగా చంపేశారు కదా సార్. సరే సార్, ఫోన్ లేదు కదా, వాడిని ఎందుకు చంపాలి సార్? మనం పాపం సార్ వదిలేద్దాం సార్. ఏంటి శివం పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదా? లేదా అంతా అర్థమయ్యేలా చెప్పాలా? పక్కనుంటే మాట్లాడకుండా చూస్తూ ఉండండి. పోలీస్ స్టేషన్ లోపలికే వచ్చి కొడతావా? చావరా. బండి శివం. ఏంటి శివం? ఏంటి సార్ ఇలా చేస్తున్నారు? వాడిని పిలిపించి ఇలా చంపేశారండి సార్. మీరు చాలా తప్పులు చేస్తున్నారు. మీరే కదా సార్ చెప్పారు వాడు కొట్టింది నేను మర్చిపోవాలని. వాడు కొట్టింది నేను మర్చిపోవాలంటే అది వాడు చేస్తే గానీ జరగదు. ఇప్పుడు సమస్య అది కాదు, మన ఏ ఫోన్ కోసం అయితే వచ్చామో ఇప్పుడు అది మిస్ అయింది. బండిదేయండి. ఎవడో ఒకడు చేసిన తప్పుకి అమాయకులైన వీళ్ళని చంపుతున్నారే, ఇదంతా పాపం కింద చుట్టుకో సార్. పాపం పుణ్యం చూస్తే కాకి చొక్క తీసేసి ఇంట్లోనే కూర్చోవాలి. అధికారం గెలవాలంటే ఏసి పారేసి వెళ్ళిపోతూ ఉండాలి. మీరేం చేస్తారంటే సార్, ఇవాళ నైట్ ఆ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, నాకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సరే, సపోజ్ మీరు ఫాలో అవుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సేఫ్టీకి.
ఇంతవరకు చేసిన చాలు సార్. వాడిని వదిలేయండి, లేకపోతే మిమ్మల్ని షూట్ చేస్తాను. షూట్ చేస్తావా? షూట్ చేస్తావా? ఓ అయ్యో అయ్యో, కూడా ఉన్నవాడే చివరికి యముడిలా వస్తే షూట్ చేయాల్సిందే.